స్వయంగా ధనికుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచుగా క్లాస్ వార్, వర్గ పోరాటము అనే అంశంపై ప్రస్తావించడము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పేదలకు ధనికులకు మధ్య పోరాటం జరుగుతున్నది, పెత్తందారులకు సామాన్యులకు మధ్య పోరాటం జరుగుతున్నది అన్న అభిప్రాయాన్ని పదే పదే వ్యక్తం చేయటము విమర్శలకు గురవుతోంది. అయితే జగన్ ఏనాడు తాను పేదవాడినని చెప్పలేదు, తనకు 510 కోట్ల ఆస్తి ఉన్నదని జగన్మోహన్ రెడ్డి తన ఎఫిడవిట్లో ఇచ్చారు. అలాగే 668 కోట్లు ఉన్న చంద్రబాబు ఎమ్మెల్యేగా ఆయన కూడా ఎఫిడవిట్ ఇచ్చారు, కాబట్టి ఆయన కూడా పేదవాడు కాదు. అయితే ధనికులైన వారు పేదల గురించి మాట్లాడటం, పేదల తరఫున మాట్లాడటం, పేదల తరఫున పోరాడటము మన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా దానికి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్ట్ సిపిఎం నాయకుడు, స్వయంగా భూస్వామి, ఆయన తన భూములన్నీ దానం చేశాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవనుకోండి. అలాగే చండ్ర రాజేశ్వరరావు గారు, సిపిఐ నాయకుడు చండ్ర రాజేశ్వరరావు గారు తన భూములను, భూస్వామైన భూములను వదులుకున్నాడు. అలాగే కొండపల్లి సీతారామయ్య గారు కూడా భూస్వామి, ఆ కుటుంబం నుంచి వచ్చారు, ఆయన కూడా మొత్తం ఆస్తులను వదులుకున్నాడు. అలాగే కమ్యూనిస్టు ఉద్యమంలో క్లాస్ వారి గురించి మాట్లాడిన వారు అనేక మంది తమ ఆస్తులను, భూములను, కుటుంబాలను వదులుకొని ప్రజాసేవలో నిమగ్నమైపోయారు. అయితే ఈ 100 ఏళ్ల రాజకీయ పరిణామ క్రమంలో ఈ పరిస్థితి మారిపోయింది. ధనికుడు కూడా పేదవారి తరఫున పోరాడే అవకాశం ఉన్నది. చాలామంది కమ్యూనిస్టు నాయకులు లేకపోతే సోషలిస్టు నాయకులు జమీందారీ కుటుంబాల నుంచి, రాజకుటుంబాల నుంచి వచ్చినవారు అన్న విషయం మనం చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. మన పివిజీ రాజు గారు, ఆయన సోషలిస్ట్ పార్టీలో ప్రముఖ సభ్యుడిగా ఉండేవారు. అలాగే అనేక మంది ధనికులు, తరిమల నాగిరెడ్డి గారు, ఆయన కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి, ఆయన కూడా భూస్వామి కుటుంబం నుంచి వచ్చినవారు. నీలం సంజీవరెడ్డి గారికి బంధువు కూడా ఆయన. కాబట్టి ధనికులైన వారు, భూస్వాములైన వారు, భూములు ఉన్నవారు పేదల తరఫున మాట్లాడకూడదన్న అభిప్రాయం సరైనది కాదు. 2014 జరిగిన నంద్యాల అసెంబ్లీ ఎన్ని ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నా ఆస్తి 100 కోట్లు, ఓటుకు 5000 పంచగలను, కానీ ఇచ్చే పరిస్థితి లేదు అని తెగ మదన పడిపోయారు. కానీ నేను ఉంగరం ధరించను, నా ఖర్చులకు నా వాచి కూడా లేదు, నా ఖర్చులకు కూడా నా భార్య దగ్గరే డబ్బులు తీసుకుంటానని చంద్రబాబు చెప్పేవాడు. జగన్ చెప్పే క్లాస్ వార్ అంటే పేదలకు పెత్తందారులకు యుద్ధం అనే విషయాన్ని గమనించాలి. అమరావతిలో పేదలకు జగన్ ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 బీఆర్ నాయుడు, చంద్రబాబు వంటి వారు అడ్డుకోవటం పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధమని వైసీపీ కార్యకర్తలు దండోరా వేస్తున్నారు. పేదల కోసం అని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే వద్దు, మా వాళ్లే ఇంగ్లీష్ మీడియం చదవాలని ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 బీఆర్ నాయుడు, చంద్రబాబు అడ్డుకోవటము పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధమని వారు సమాధానం చెబుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పినా పేదలకు అమరావతి ప్రాంతంలో R5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వరాదంటూ టీడీపీ అనుకూల లాయర్ జడ శ్రవణ్ కుమార్ బహిరంగంగా పిలుపు ఇచ్చారు. ఇంటికి ఒక వ్యక్తి 28,000 మంది రైతులు, అందులో 28,000 మంది రైతుల భూములు ఇచ్చారు కాబట్టి ఆ భూములు పేదలకు ఇవ్వటానికి అడ్డుకోవాలని ఒక్కొక్కళ్ళు వచ్చి అడ్డుకోవాలని ఆయన ప్రచారం చేస్తున్నారు, పిలుపు ఇస్తున్నాడు. అంటే అసలు 28,000 మంది రైతుల్లో ఎంతమంది వద్ద రైతులు భూమి ఉన్నది, సొంత భూమి ఉన్నది, ఎంత భూమి ఇతరుల చేతికి వెళ్ళిపోయిందన్న విషయాన్ని మరి శ్రావణ్ కుమార్ గారు గమనించారో లేదో. అలాగే అమరావతి టు అరసవల్లి యాత్రలో నిజమైన రైతులు ఎంతమంది ఉన్నారు మీ ఆధార్ కార్డులో చూపించండి అంటే పటాపంచలు తెగతింపులు చేసుకుని పరారు, ఎక్కడి వాళ్ళు అక్కడ పరారీ అయిపోయిన విషయం కూడా ప్రజలకు గుర్తుంచి ఉంటుంది. అలాగే జడ శ్రవణ్ కుమార్ ఏం చెప్పారో మనం చూద్దాం. పట్టాలు ఇస్తే రైతులు అడ్డుకోవద్దని చెప్పిందా? అడ్డుకుంటే మీరు జైలుకి పంపిస్తామని చెప్పిందా? పంపించనియండి, కూర్చుందాం జైల్లోనే, చరిత్ర గుర్తిస్తుంది మనల్ని. న్యాయ పోరాటం అనేది ఒక భాగం మాత్రమే. న్యాయ పోరాటం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆగుతున్నాడా? ప్రభుత్వం ఆగుతుందా? ఇది ఎవరి భూములు? మన భూములు,
మా భూములు అనేటువంటి కనీసం ఆలోచన లేకపోతే రైతుల పట్ల ఎట్లా? 28,000 మంది రైతులు, ఇంటికి ఒక రైతు బయటకు రావాలని నేను కోరుతున్నాను. ప్రతి రైతు అల్లల్లాడిపోతున్నాడు, వాళ్ళందరూ బయటికి రావాలి. మన ప్రాణం పోయేంత వరకు ఆర్పై జోనులో ఒక ఇటుక కూడా పడకూడదనే నినాదంతో మనం ప్రయత్నం చేయాలి, పోరాటం చేయాలి. పోరాటం చేయగలిగితేనే ఈ ఉద్యమానికి స్ఫూర్తినిస్తుంది తప్ప అక్కడెక్కడ సుప్రీంకోర్టులో చెప్పారు చెప్తారండి. రేపు పొద్దున జూలై నెలలో కొట్టేస్తారు, ఇళ్ళు కట్టుకుంటారు వీళ్ళందరూ. మీరు కళ్ళు మూసి స్వయంగా లాయర్ అయిన శ్రావణ్ కుమార్ గారి అభిప్రాయాలు మనం విన్నాం కదా. అంటే మనకు అనుకూలంగా తీర్పు వస్తే దాన్ని గౌరవిద్దాం, అనుకూలంగా లేకపోతే ప్రతిఘటిద్దాం అన్న వైఖరి ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏం జరుగుతుందో చూద్దాం.